మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు సందడి చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన సందర్భాలు ఏవి, వాటిని బట్టి సంక్రాంతి హీరో ఎవరు తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీరిద్దరి మూవీస్ సంక్రాంతి బరిలో 10 times క్లాసుడ్ అవగా, మొదటిసారి 1985 చట్టంతో పోరాటంతో చిరంజీవి రాగా, ఆత్మబల మూవీతో బాలకృష్ణ వచ్చాడు. ఇందులో చట్టంతో పోరాటం మూవీ హిట్గా నిలిచింది. ఇక రెండోసారి సంక్రాంతి బరిలో 1987 దొంగమొగుడు మూవీతో చిరంజీవి రాగా, భార్గవరాముడు మూవీతో బాలకృష్ణ వచ్చారు. ఇందులో దొంగమొగుడు మూవీ హిట్గా నిలిచింది. ఇక మూడోసారి సంక్రాంతి బరిలో 1988 చిరంజీవి మంచి దొంగ మూవీతో రాగా, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్గా సందడి చేశారు. ఈసారి ఈ రెండు మూవీస్ సూపర్ హిట్ కావడం విశేషం. ఇక నాలుగోసారి సంక్రాంతి బరిలో 1997 హిట్లర్ మూవీతో చిరంజీవి, పెద్దన్నయ్యతో బాలకృష్ణ రాగా, ఈ రెండు కూడా సూపర్ హిట్ కావడం విశేషం. ఇక ఐదోసారి సంక్రాంతి బరిలో 1999 స్నేహం కోసంతో చిరంజీవి రాగా, సమరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణ వచ్చారు. బాలకృష్ణ సమరసింహారెడ్డి మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక ఆరవసారి 2000 సంక్రాంతి బరిలో చిరంజీవి అన్నయ్య మూవీతో రాగా, బాలకృష్ణ వంశధారకుడు మూవీతో వచ్చారు. ఈ సంవత్సరం చిరంజీవి అన్నయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఏడవసారి 2001 చిరంజీవి మృగరాజు మూవీతో రాగా, బాలకృష్ణ నరసింహనాయుడు మూవీతో వచ్చారు. బాలకృష్ణ నరసింహనాయుడు మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక 8వ సారి 2004 సంక్రాంతి బరిలో చిరంజీవి అంజీ మూవీతో రాగా, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ మూవీతో వచ్చారు. బాలకృష్ణ లక్ష్మీ నరసింహ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక 9వ సారి 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రాగా, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణితో వచ్చారు. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కాగా, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ డీసెంట్ హిట్గా నిలిచింది. ఇక 10వ సారి 2022 సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరి వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిల మూవీలు ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్తో నడుస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసినది. ఇలా కెరీర్ మొదట్లో చిరంజీవి, మధ్యలో బాలకృష్ణ సంక్రాంతి హీరోలుగా నిలిచారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.